నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు ముఖ్యాంశాలు. కాటమంచి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. అధిక సంఖ్యలో బాబావారిని దర్శించుకున్న భక్తులు. పెండింగ్లోని ఆశా వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలి. కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా. తమ గ్రామాలను నగరపాలక సంస్థ పరిధి నుండి తొలగించండి. 14వ డివిజన్లోని గ్రామ ప్రజల ధర్నా. టీపుత్తూరు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీరామచంద్రుడు. సోమవారం కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్య బాబు గురు పౌర్ణమిని పురస్కరించుకుని బాబావారికి 116 ద్రవ్యములతో అభిషేకం చేసి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గురు పౌర్ణమి పర్వదినం నాడు గురుస్థానంలో ఉన్న సాయిబాబా వారిని దర్శించుకుంటే అంధకారం అనే చీకటి తొలగి విజ్ఞానం కలుగుతుందని నానుడి ఉండడంతో భక్తులు ఆలయంలో క్యూ కట్టారు. దీంతో కట్టమంచి బాబా ఆలయం బాబా నామస్మరణతో మారుమోగింది. కృష్ణ ద్వైపాయనుడు జన్మించిన పర్వదినం గురు పౌర్ణమి. ఈ పౌర్ణమిని వేస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే గురు పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. అజ్ఞానమనే అంధకారం నుంచి విజ్ఞానమనే వెలుగులనిచ్చే గురుస్వరూపుడు పురుడు పోసుకున్న పర్వదినంగా హైందవ గ్రంథాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబాగా గురుస్థానంలో నిలిచి పిల్లలకు చదువు నేర్పిన శుభప్రదమైన రోజు కావడంతో గురు పౌర్ణమి నాడు భక్తులు విశేషంగా సాయిబాబా వారిని కొలుస్తారు. గురు పౌర్ణమి పర్వదినంలో బాబావారిని దర్శిస్తే అంధకారం అనే చీకటిలో విజ్ఞానమనే వెలుగులు ప్రసాదిస్తారని ఉంది. దీంతో ప్రతి ఏటా భక్తుల కోసం చిత్తూరు కట్టమంచిలోని శ్రీ షిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజు సోమవారం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయంలో విశేషంగా పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి బాబావారికి విశేషంగా పూజలు చేశారు. అనంతరం భక్తులచే 116 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు స్వయంగా బాబావారికి అభిషేకం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని బాబా నామస్మరణతో తరించారు. అనంతరం మధ్యాహ్నం హారతి బాబావారికి సమర్పించి ట్రస్ట్ చైర్పర్సన్ సీకే లావణ్యబాబు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నారాయణరెడ్డి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహర్షి పిలుపుకు
శ్రీ కృష్ణ హరి శ్రీ సాయి
విభూతి మంత్రముగా ఇచ్చి
Shubhava.
సాయి.